ఓకే మహేష్ బాబు గారు. ఎందుకు ప్రిన్స్ అని పిలుస్తారు ఇప్పుడు? నేను శ్రీమంతుడు చేసే తప్పు తెలిసింది, ఆయన నిజంగా ప్రిన్సే. అంటే అబ్జర్వ్ చేశారు సార్, ఒక క్లాసీ మనిషి స్టైల్ ఉంటారు, అండ్ ఆయన చాలా డౌన్ టు ఎర్త్, ఆయన హ్యూమర్ సెన్స్ ఎక్స్ట్రాడినరీ. రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ హార్డ్ వర్కింగ్, చాలా హార్డ్ వర్కింగ్. రవితేజ గారు, బిందాస్, బిందాస్. నితిన్, క్వైట్. నాని, టాలెంట్. వెంకటేష్ గారు, క్లాస్. రామ్, రామ్ యాక్టర్. రజనీకాంత్ గారు, స్టైల్. రజనీకాంత్ గారి గురించి, మీరు ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా ఒక రెండు విషయాలు చెప్తారా సార్? నేను ఆయనతో కాళా అని ఒక సినిమా చేశాను, ఆయనకి నాకు ఒక కాంబినేషన్ సీన్ ఉంటుంది, అది వచ్చి ఒక పెద్ద డైలాగ్, అది ఎన్నో మంది ఉంటారు, అది ధోబిఘాట్లో నడిచే ఒక సీన్. ఆ సీన్ చేసి కట్, డైరెక్టర్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ క్లాప్ చేసింది రజనీకాంత్ గారు. చేసి చెప్పారు, సైలెంట్గా అక్కడ కూర్చున్నారు సార్ మీరు చైర్లో, ఆ యాక్షన్ అంటే ఏదో చేసేసారు వచ్చి ఇలా, నేను అసలు షాక్ అయిపోయాను అన్నారు. సో అది జెన్యున్ కాంప్లిమెంట్ అవుతుంది. సో నాకు రజనీకాంత్ ఆ కాంప్లిమెంట్ ఇచ్చేది గొప్ప విషయం. అంటే రజనీకాంత్ గారు అనగానే అందరూ సెట్స్లో అందరితో పాటు ఈక్వల్గా ఉంటారు, కింద కూర్చుని తింటారు, ఒక ప్లాస్టిక్ చైర్లో కూర్చుంటారు, హాయిగా ఉంటారు, ఇంకేంట్లే, చాలా సింపుల్గా ఉంటారు. అంటే ఇప్పుడు చెక్ సినిమా విషయానికి వచ్చేస్తే, చెక్ అనే మూవీ మీ లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది? స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఒక ఆర్టిస్ట్ కావాలంటే సంపత్ డెఫినెట్గా దీనికి ఫిట్ అవుతాడు అని ఒక ఇది ఉంటుంది. అండ్ చెక్ సినిమాని మూవ్ చేసే క్యారెక్టర్ వచ్చి నా క్యారెక్టర్ ఉంటుంది. ఒక స్టెప్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి కదా సినిమా. సో ఇతనిది ఈ క్యారెక్టర్ది పర్ఫార్మెన్స్ కాకుండా ఆ వచ్చే ప్లేస్లో, స్క్రిప్ట్లోకి వచ్చే ప్లేస్లో చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్, అక్కడి నుంచి సినిమా ఇంకో టర్న్ తీసుకుంటుంది, ఆ టర్న్కి ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అవుతాడు. సో డెఫినెట్గా చాలా ఓ మంచి క్యారెక్టర్ ఉంటుంది. మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నింటిలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? మీరు చేసిన క్యారెక్టర్స్లో అనవసరంగా చేశాను అనుకున్న క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఇక్కడలే నాకు తమిళ్లో ఉంది, తమిళ్లో ఒక రెండు మూడు సినిమాలు నేను ఎందుకు చేశాను, మీన్స్ నేను చెప్పేది సినిమా గురించి కాదు, నేను ఎందుకు ఆ క్యారెక్టర్ చేశాను, నేను ఒప్పుకోకూడదు, అది ఒప్పేసుకున్నా, చేసేసా, అది చేయకుండా ఉంటే బాగుండదు, ఒక రెండు మూడు సినిమాలు.